రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఢిల్లీలో ధర్నా చేస్తానన్న జగన్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు వైఎస్ షర్మిల. జగన్ ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమస్యలపై 5 ఏళ్ల పాటు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని నిలదీశారు. ఇప్పుడు పార్టీ ఉనికి కోసమే జగన్ ఢిల్లీ డ్రామాలు మొదలుపెట్టారన్నారు. గత 5 ఏళ్లలో హత్యా రాజకీయాలు చేశారు, బాబాయిని చంపిన వాళ్లతోనే తిరిగారు, సొంత చెల్లినే వెన్నుపోటు పొడిచారు అంటూ ఫైర్ అయ్యారు. 5 కోట్ల ప్రజల హక్కు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని, 5 ఏళ్లు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు షర్మిల. అదేకొస్తారు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికమైనా అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైనా అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.